దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రేమ పలుకులు ఎడిటర్ సిడబ్ల్యూపిసి మినిస్ట్రీస్ అధ్యక్షులైనటువంటి మా తాతయ్య గారు జమ్మండ్లమూడి నాగేంద్రం గారు వాక్యం అందిస్తారు. వాక్యానికి ముందుగా ఒక పాట విందాం. హల్లెలూయ. దేవుని స్తోత్రములు. మీ అందరు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఒక పాట పాడుకుందాం. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, రక్షకుడా దేవుడేన పక్షమైన విరోధవరు, దేవుడేన పక్షమైన విరోధవరు, దూతలైనను ప్రధానులైనను, దూతలైనను ప్రధానులైనను, ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా, మీరు కూడా ప్రభునందు నమ్మకం ఉంచితే, విశ్వాసం ఉంచితే దేవుడు మిమ్మల్ని కూడా స్వస్థపరుస్తూ ఉంటాడు. కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాం. వాక్య భాగంలోనికి వెళదాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను అందున్న సమస్తమును సృష్టించిన మా ప్రియ పరలోక తండ్రి, నీకు స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు గొప్ప దేవుడవు, అద్భుతములు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. నాయన నీకు అసాధ్యమైంది లేదు, సమస్తం సాధ్యం. ప్రభు నాయన నీ వాక్యం వినటానికి వచ్చిన నీ బిడ్డలందరినీ దీవించండి, అభివృద్ధిపరచండి. వినగలిగిన చెవులు, గ్రహింపగలిగిన హృదయం నీ బిడ్డలకు కలుగజేసి ప్రభు నాయన వారికి ఉన్న బలహీనతలు కూడా గద్దించి స్వస్థపరచండి. నాయన కార్యం జరిగించమని, మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందమని, ఏసయ్యా నాయన నీ దాసుని మరుగుపరిచి మీరు మాట్లాడి మహిమ పొందమని ఏసయ్య పరిశుద్ధనాములు ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా, జాగ్రత్తగా వాక్య భాగంలోనికి వెళదాం. లూకా సువార్తలో 9వ అధ్యాయంలో 62వ వచనంలో చదువుకుందాం. యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనకతట్టు చూచువాడు ఎవడను దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పుతున్న మాట, నాగటి మీద చెయ్యి పెట్టి వెనకతట్టు చూసువాడు ఎవడను దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. ఇప్పుడు విశ్వాస జీవితంలో కానీ లేక ఏ విషయంలోనో కానీ మనం చేస్తున్నటువంటి పని విషయంలో వెనకతట్టు కనుక చూసినట్టుగైతే వారు దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి వీల్లేదు. ఎందుకంటే వెనకతట్టు చూసిన ఎడల, అంటే మనం ముందు చూపు కలిగి ముందుకు నడవాలి, కానీ వెనక చూపు కలిగి వెనకతట్టు చూస్తే మన విశ్వాసం వెనక్కి కోల్పోయినట్లు, జారిపోయినట్లు. అందుకని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నాగటి మీద చెయ్యి పెట్టి వెనకతట్టు చూసేవాడు ఎవడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. ఒకసారి యేసు ప్రభు వారు బోధిస్తూ ఉంటే ఒకడు వచ్చాడు. వాడు అన్నాడు, ప్రభా నువ్వు ఎక్కడుంటే నేను కూడా అక్కడే ఉంటాను అన్నాడు. ఆయన అన్నాడు, నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుటకైనను స్థలం లేదని చెప్పాడు. గమనించారా? అందుకని అతను ఆగిపోయాడు. ఇంకొక అతను రమ్మన్నాడు యేసయ్య. రమ్మనేటప్పటికీ మా నాన్న నేను పాతిపెట్టుకొని నేను అప్పుడు నేను ఎమ్మటి వస్తానన్నాడు. మృతులు మృతులు పాతిపెట్టుకుంటారు, నా ఎమ్మటి రాయ్యా అన్నాడు. మూడోవాడు అన్నాడు, నేను వస్తాను కానీ ప్రభా, నేను వస్తాను కానీ నేను పొలం కొనుక్కున్నాను, దాన్ని చూడటానికి వెళుతున్నాను అంట. అందుకని అన్నాడు, నాగటి మీద చెయ్యి పెట్టివాడు వెనకతట్టు చూసిన ఎడల వాడు దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని యేసు ప్రభు వారు వాక్యాన్ని తెలియపరిచాడు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరా, జాగ్రత్తగా వినవలసిందిగా కోరుచున్నాం. ఎందుకంటే దేవుడు చెప్పేటువంటి మాటలు చాలా మర్మంతోనూ, చాలా గొప్పగాను, చాలా ఆధిక్యత కలిగి ఉంటాయి. అందుకని ఆ మాటలు మనం విని జాగ్రత్తగా నడవలసినటువంటి వారమై ఉన్నాం.
అందుకనే నాగటి మీద చేయి పెట్టి వెనకట్టు చూడకూడదు. ఈ దినాల్లో చాలామంది దేవుని సేవ పరిచర్య చేయడానికని బయలుదేరుతున్నారు, వస్తున్నారు. మరలా తిరిగి ఏం చేస్తున్నారంటే ఆర్థిక పరిస్థితుల వల్ల కానీ లేక కుటుంబముల భారం వల్ల కానీ మరలా తిరిగి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు. అందుకని వెనకతట్టు చూసేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, గమనించవలసినటువంటి విషయం. అందుకనే ఇక్కడ మనం ఆలోచిస్తామంటే సాదోమ గోమర పట్టణంలో ఒకసారి దేవుని కోపం వచ్చి లోతును లోతు కుటుంబాన్ని బయటికి వెళ్ళిపోమన్నాడు. లోతు ఆలస్యం చేస్తున్నాడు. ఏ లోతు ఆలస్యం చేస్తున్నావు అని చెప్పి లోతును పట్టుకొచ్చి దేవదూతులు బయటికి నెట్టేశారు. తనతో పాటు పిల్లలిద్దరూ తన భార్య కూడా బయలుదేరి వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉండగా తన భార్య ఏం చేసిందో ఒకసారి చదువుదాం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆది కాండంలో 19:26 అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభం ఆయన. వెనక నుండి తిరిగి చూచటం వలన ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది. అందుకనే లూకాస్ వార్తలు ఏసయ్య అంటాడు 17:32 లోతు భార్యను జ్ఞాపకం చేసుకునుడి. ఎందుకని ఆమెను జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే ఆమె వెనక్కి తిరిగి స్వభావం కలిగిన మనిషి. అందుకనే పేతురు కూడా ఒకసారి అన్నాడు, స్త్రీ బలహీనమైన ఘటమని ఎరిగి వారితో జాగ్రత్తగా మీరు కాపురం చేయండి అన్నాడు. లోతు నీతిమంతుడు. ఆ నీతిమంతుని యొక్క స్వభావం తన భార్యకి రాలేదు. పిల్లరా గమనించండి, ఈ దినాల్లో చాలామంది భక్తి కలిగినటువంటి పురుషులు ఉన్నారు, భక్తిహీనులైన స్త్రీలు ఉన్నారు. అలాగే భక్తి కలిగిన స్త్రీలు ఉన్నారు, భక్తిహీనులైన పురుషులు కూడా ఉన్నారు. అటు ఒకళ్ళు ఉంటే ఇటు ఒకళ్ళు ఉంటున్నారు. జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం, ఈమె వెనక్కి చూసింది అంటే వెనక్కి చూసేటువంటి యొక్క మనసు ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకంటే ఆ పేతురు గారు అన్నట్టు స్త్రీ బలహీనమైన ఘటమని ఎరిగి వారితో బహు జాగ్రత్తగా కాపురం చేయండి అన్నాడు. ఎందుకంటే పేతురు గారు భార్య ఉన్నది కనుక ఆమె విశ్వాసురాలైన భార్య. విశ్వాసురాలైన భార్య అయినా కొంచెం బలహీనపడి ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరుడా గమనించు, ఆమెలో కొన్ని బలహీనమైనటువంటి విషయాలు వచ్చి ఉండవచ్చును. ఎందుకంటే స్త్రీలు త్వరగా బలహీనపడతారు, త్వరగా బలపడతారు. వారికి ఉన్నటువంటి విషయాలు అటువంటి. అందుకనే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం, నీతిమంతుడైనటువంటి యొక్క ఆ లోతుకి ఎలాంటి భార్య దొరికిందో మీరు ఆలోచించండి. ఆమె బలహీనపడేటువంటి మనస్సు ఉంది ఆమెకి. అందుకని ఆమె బలహీన పడుట వలన వెనక్కి తిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. ప్రియ సహోదరి సహోదరుడా ఆలోచించు, గమనించవలసినటువంటి విషయం. అందుకనే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయాలు చాలా ఉంటాయి. అందుకని వెనక్కి తిరిగి చూడకూడదు. నాగటి మీద చేయి పెట్టిన వాడు వెనక్కి తిరిగి చూడకూడదు. ఒకవేళ నువ్వు సేవా పరిచర్య చేయాలనుకుంటే ఒక పాస్టర్గానో లేక ఒక పాస్టర్గానో దేవుని పని చేయటానికి ముందుకు వస్తే కష్టం వచ్చినా శ్రమ వచ్చినా వేదన వచ్చినా దుఃఖం వచ్చినా లేకపోతే ఆర్థిక పరిస్థితి వచ్చినా లేకపోతే తినడానికి తిండి వల్ల కొంచెం కష్టం జరుగుతున్నా వెనక దీబాకు. అందుకని అన్నాడు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అన్నారు. నీతి కొరకు హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని చెప్పబడిన మాట మనం మత్తయి సువార్తలో చదువుకుంటున్నాం చాలాసార్లు. అందుకనే ప్రియ సహోదరి సహోదరుడా, నీతిమంతుడైన భార్య బలహీనరాలైంది. ఈ దినాల్లో అనేక మంది బలహీనరాళ్ళయి చాలామందిని ముందుకు సాగకుండా వెనక లాగేటువంటి వారు కూడా ఉన్నారు. వారు వెనకపోకుండా వాళ్ళు వెనకపోవటమే కాకుండా వారి భర్తలను భార్యలను వెనక లాగేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఈ జీవనోపాధి విషయంలో. ఎందుకంటే ఈ లోకం చాలా కనులకు మిరుమిట్లు కొలిపేటువంటి ఆశ కొలిపిస్తూ ఉంది. ఈ లోకాన్ని చూసేటప్పటికి చాలా నేత్రాశ జీవపుణము శరీరాశ బాగా కనపడుతూ ఉన్నాయి. కంటికి కనబడినప్పుడల్లా దాని మీద మనసు ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మీద మనసు పెట్టు, వెనక చూడబాకు. అందుకనే అపొస్తలుడైన పౌలు గారు అన్నాడు, నా గురి యొద్దకు నేను పరిగెత్తున్నానన్నాడు. దావీదు కూడా అన్నాడు, నేను దేవుని మీద గురి పెట్టుకొని నడుస్తున్నానన్నాడు. గమనించాల్సినటువంటి విషయం, మరి నువ్వు ఎలా నడుస్తున్నావు ఆలోచించు. సందర్భాలను బట్టి వెనక చూస్తున్నావా? అప్పుడప్పుడు లోకం లాగుతూ ఉంటుంది,
అందుకని ఇక్కడ ఒక మాట కూడా తెలియపరిచాడు. ఒక కొత్తగా వివాహం అయినటువంటి స్త్రీ భర్తతో కలిసి నడుస్తూ ఉన్నప్పుడు ఆమె తండ్రి ఇంటిని తల్లి ఇంటిని మరోమని కీర్తన గ్రంథంలో తెలియపరచబడి ఉంది. ప్రియ సహోదరి సోదరుడా, చూడండి, గమనిద్దాం. కీర్తన గ్రంథం 45:10 కుమారి ఆలకించు, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటి మరువుము. వీళ్ళు మరిస్తే కనుక నీ ప్రభువు సౌందర్యం కలిగినటువంటి వాడు, అప్పుడు ప్రభుతో నువ్వు నడుస్తావు. ఇక్కడ గమనించవలసినటువంటి నీ భర్తతో నువ్వు కలిసి నడవాలంటే నీ తల్లి ఇంటిని తండ్రి ఇంటిని నీ బంధువులను నీ దేశమును మర్చిపోతే కనుక నువ్వు అక్కడ భర్త కాపురం చేయడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే వీళ్ళు తడతడ జ్ఞాపకం వస్తూ ఉంటే నువ్వు వెనక్కి తిరిగి పరిగెత్తాల్సి వస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, వెనక్కి తిరిగి పోవటం వల్ల ఎంత నష్టం వస్తుందో ఆలోచించు. వస్తుంది ఇప్పుడు లోతు భార్య వెనక్కి తిరిగి చూచటం వలన ఆమె ఉపస్తంభమైంది. నీ జీవితంలో కూడా నువ్వు తల్లిని తండ్రిని నీ బంధువులను మరిచితే గనక నీ భర్త దగ్గర నువ్వు సక్రంగా కాపురం చేస్తుంటావు, మంచి పేరు కలిగి ఉంటావు నువ్వు. లేకపోతే వాళ్ళు గుర్తుకొచ్చారంటే నీ చూపంతా అటే ఉందనుకోండి, చాలా కలహాలు జరుగుతాయి, చాలా భయంకరమైన విషయాలు జరుగుతాయి. వాళ్ళ తల్లిదండ్రులకి వీళ్ళ తల్లిదండ్రులకు సమాధానం కూడా ఉండదు. గమనిస్తున్నావా? అలాగే దేవుళ్ళలో నడుస్తున్న నువ్వు కూడా లోకం వైపు చూడబాకు. ఈ లోకం చాలా భయంకరమైంది, కనులకు మిరుమిట్లు గొలిపించేది. ఈ లోకం లాగుతూ ఉంటుంది వెనక్కి ఎప్పుడు. అందుకని మనం ముందుకే వెళ్ళిపోతూ ఉండాల. ఆలోచించవలసినటువంటి విషయం ప్రియ సహోదరి సహోదరుడా. అందుకనే లోతు నీతిమంతుడు అని తీర్చబడ్డాడు. నీతిమంతుడు కనుక సాధోమ గోమర పట్టణంలో మహాభయంకరమైన పాపం ఉండటం వలన దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయడానికి పూనుకుంటే, నీతిమంతుడైన లోతును తప్పించడానికి వారి కుటుంబాన్ని, ఆ లోతును బట్టి ఆ కుటుంబాన్ని కూడా తప్పించడానికి ప్రయత్నం చేస్తే ఈమె వెనక్కి తిరిగి చూసి ఉపస్తంభం అయిపోయింది. ఆలోచిస్తున్నావా? గమనిస్తున్నావా? నువ్వు కూడా అప్పుడప్పుడు వెనక్కి తిరిగి చూడబాకు. నీ విశ్వాస జీవితంలో పోగొట్టుకోబాకు. నీకున్న ప్రేమ, నీకున్న నమ్మకం పోగొట్టుకోబాకు. ఒకవేళ నీ వ్యాధి బాగా లేదంటే ఇంకేం బాగుంది అని పోగొట్టుకోబాకు. నువ్వు బాగుపడతావు. నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచు. ఒకవేళ ఏదన్నా నీ బిడ్డలకి ఏదన్నా ఉద్యోగం దొరకకపోతే, అయ్యో ఉద్యోగం దొరకలేదని నీ విశ్వాసాన్ని కోల్పోవద్దు. దేవుడు ఇస్తాడు. నీ విశ్వాసాన్ని ఇంకా పెంచుకో. దేవుడు ఇంకా నీకు కొంచెం వెనక ప్రతి విషయం కూడా కొంచెం ఆలస్యంగా జరుగుతున్నప్పుడు నువ్వు తొందరపడబాకు. నీ విశ్వాసాన్ని పెంచుకో, ముందుకు వెళ్ళు. నువ్వు ముందుకు వెళ్ళటం వలన చాలా లాభం పొందుతావు, ఫలితం పొందుతావు, దేవుని దీవెన పొందుతావు, దేవుని ఆశీర్వాదం పొందుతూ ఉంటావు. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం చూడండి, ఫిలిప్పీలకు రాసిన 3:13 అపొస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకున్నాను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి లక్ష్య పెట్టక ముందుట ఉన్న వాటి కొరకై వేగిరి పడుచున్నాను. ఈ వెనకున్న వాటిని నేను లక్ష్య పెట్టట్లా, ముందు ఉన్న దానికోసం పరిగెత్తున్నాను, ముందున్న బహుమతి కోసం. ఇప్పుడు పందెంలో పరిగెత్తేటువంటి వాడు ఆ బహుమతి కోసం ఆ పరిగెత్తవలసినటువంటి ఆ స్థానం ఒక గుర్తు ఉంది. ఆ గుర్తు దగ్గర పరిగెత్తూ ఉంటే కనుక అతడు బహుమానం పొందడం. వెనక కనుక తిరిగి చూశాడు అనుకో, అతడు పరిగెత్తలేడు. ప్రియ సహోదరి సహోదరుడా, అందుకనే దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశించాలంటే నీ విశ్వాసంలో నమ్మకంలో నువ్వు వెనక్కి చూడవాకు, ముందుకే చూడు. దేవుడు నీకు మంచి కృప అనుగ్రహిస్తూ ఉంటాడు. అందుకని అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను వెనకున్న వాటిని లక్ష్య పెట్టట్లా, నా వెనకున్నవి చాలా చాలా ఉన్నాయి, వాటిని నేను లక్ష్య పెట్టట్లా, నేను ముందు ఉన్నదానికోసం, ముందున్నటువంటి దాన్ని పొందటానికి నేను ముందుకు పరిగెత్తున్నాను అని అంటూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడు, ఆలోచించవలసిన విషయం. కొరవు కుమారులు కూడా అంటారు, కొరవు చేసినటువంటి కుట్ర వల్ల, అసూయ వల్ల కొరవు ప్రాణాలతోటి పాతాళానికి వెళ్ళిపోయారు దాతా నాభిరావులు. వాళ్ళ పిల్లలు మాత్రం తండ్రితో పాటు చావల. ఎందుకు తెలుసిన? వాళ్ళ తల్లి చక్కని బోధ చేసింది. అందుకనే వాళ్ళు కీర్తన గ్రంథాలు చాలా గ్రంథాలు రాశారు. వాళ్ళు ఆ కీర్తన గ్రంథంలో 44:18 వారు అంటున్నారు, ఆ కొరవు కుమారులు, మా హృదయము వెనుకకు మరలిపోలేదు, మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు. చూడండి వాళ్ళు అంటున్న మాటలు, ప్రభువా మా హృదయము వెనుకకు మరలిపోలేదు,
కష్టం కానీ నష్టం కానీ బాధ కానీ ఇబ్బంది రాని శ్రమ రాని కష్టం దుఃఖం రాని లేక మా నాన్న ముందుకు అడుగేస్తూ ఉంటే మా నాన్నతో పాటు మేము కూడా ఆ వెనక్కి చూడలేం. మేము చూడండి, వెనుకకు మరలిపోలేదు. మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు. మా పాదాలు కూడా నీ మార్గంలోనే నడుపుకుంటూ వచ్చాం. మా అడుగులు కూడా తొలగిపోలేదు. చూడండి, వాళ్ళు ఎంత చక్కగా దేవుని యొక్క భక్తిలో, దేవుని విశ్వాసంలో, దేవుని మార్గంలో ఎంత జాగ్రత్తగా నడుస్తూ వచ్చారో మనం ఆలోచించాల్సిన విషయం. వాళ్ళు వెనక్కి చూడలా. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎన్ని విషయాలు వెనక్కి తిరిగి చూస్తున్నావు? గమనించు, చాలామంది సేవా పరిచర్యకు వచ్చి ఆర్థిక పరిస్థితి వచ్చిందా అని జరగట్లేదని ఫెయింట్ పనికి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. కొంతమంది పార్సల్ అయిన తర్వాత రిక్షాలు దూరేవాళ్ళు ఉంటారు. కొంతమంది పార్సల్ అయిన తర్వాత కొంతమంది అడ్డం పెట్టుకుని అపోస్తలైన పౌలు ఆయన కూడా డేరాలు కుట్టాడు కదా, సేవ చేస్తా అందుకని పని చేసుకుంటే సేవ చేయడం తప్పే ఉంది అని అంటున్నారు. తప్పు లేదు, నువ్వు ఉద్యోగం చేస్తే సేవ చేయి, అయితే నువ్వు యాజకత్వం చేయబాకు. ప్రియులారా, గమనించాల్సిన విషయం, యాజకత్వం అంటే ప్రభు భోజనం. ప్రభు భోజనం ఇవ్వాలంటే, సిద్ధపరచాలంటే నువ్వు దానికి అర్హుడు కావు. ఎందుకు తెలుసిన, నువ్వు వెనకున్న వాటిని చూస్తున్నావు. నువ్వు వాటిని వదిలిపెట్టుకో. నువ్వు యాజకత్వం చేసి దేవుని ఇష్ట ప్రకారంగా నడవాలంటే, మరి దేవుని చిత్త ప్రకారంగా నడవాలంటే, దేవునికి సమర్పణ అవ్వాలంటే, నువ్వు వెనకున్న వాటిని, లోకంలో ఉన్న వాటిని, వీటన్నిటి చూసుకుంటూ నడుస్తూ ఉంటే నువ్వు నడవలేవు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించవలసిన విషయం, గమనించవలసినటువంటి విషయం. అందుకనే వెనక చూడకూడదు. ఇప్పుడు దర్యావేషు దగ్గర కొంతమందికి ప్రధానులు ఒక శాసనాన్ని బయలుదేరదీశారు. ఎవరైనా సరే 30 రోజుల దాకా ఏ దేవుడికి కూడా ప్రార్థన చేయకూడదు, నీ సమక్షంలోనే మనవి చేసుకోవాలా అని చెప్పారని వాళ్ళు దానియేలును బట్టి శాసనాన్ని పెట్టారు. ఈ శాసనానికి దానియేలు లోబడ్డ తను ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ప్రియులారా, ఆ శాసనం బయలుదేరిందని వెనక్కపోలా. అయ్యో, శాసనం బయలుదేరింది, రాజు కొలువులో ఉన్నాను నేను, నన్ను ప్రధానమంత్రిగా చేశాడు, నా ఉద్యోగం ఊడిద్దేమో, నా ప్రధానమంత్రిత్వం పోద్దేమో, మరి నాకు జీతం ఇవ్వాలి కదా ఆయనే, ఇవ్వడేమో, మరి నా పరిస్థితి ఏంటి, మరి ఆయన శాసనాన్ని నేను ధిక్కరించిన వాళ్ళని అవుతానేమో అనేటువంటి విషయాల్లో దానియేలు ఏమాత్రం లేదు. దేవుని విషయంలో ముందుకు సాగాడు. ఏది ఏమైనా కానీ, సింహాల గృహలేని ఏమన్నా కానీ, నా దేవుడు రక్షిస్తే రక్షించని లేకపోతే లేదు అనేటువంటి ఉద్దేశం కలిగినటువంటి వాడై, మంచి ప్రార్థన భక్తి కలిగినటువంటి వాడై, మంచి వివేకం కలిగిన వాడు అటువంటి దానియేలు ఆ శాసనాన్ని, రాజు శాసనాన్ని లెక్క చేయక దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థన చేస్తూనే వచ్చాడు. దానియేలు దానియేలు వెనక చూసినట్టుగైతే దానియేలు భక్తి ఈనాడు మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇదిగో ఇక్కడ చెబుతున్నాం లోతు భార్యను గురించి, జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే ఆమె వెనక్కి తిరిగి చూసి ఏమైందో ఆ విషయం మీరు కూడా జ్ఞాపకం చేసుకోండి. ఓ స్త్రీలారా, ఓ పురుషులారా, వెనక్కి తిరిగి చూస్తే ఏం జరగబోతుందో మీరు కొంచెం జ్ఞాపకం చేసుకోండి అని మనకు తెలియపరుస్తూ ఉంది వాక్యం. అందుకని దానియేలు శాసనం బయలుదేరినా కూడా తన ప్రార్థన జీవితాన్ని మర్చిపోలేదు. ప్రియ సహోదరి సహోదరుడా, తనకున్నటువంటి యొక్క ఆ విశ్వాసం, ఆ నమ్మకాన్ని దానియేలు పోగొట్టుకోలేదు. నీవైతే అటువంటి శాసనం బయలుదేరితే నా ఉద్యోగం పోద్దేమో, నా జీవనాధారం పోద్దేమో, జీవనాధారం పోతే నేను ఎలా బ్రతకాలి, ఏం చేయాలని చెప్పి దేవుణ్ణైనా మానుకుంటావు కానీ నువ్వు లోకంలో ఉన్న జీవనోపాధిని మానుకోలేవు. ఆలోచిస్తున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, గమనించాల్సిన విషయం. అందుకనే ఓసారి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన శిష్యులు చాలామంది ఉన్నప్పుడు ఆయన బోధిస్తూ, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు, వాడు చనిపోయిన నేను లేపుతాను అని బోధ చేస్తూ కొన్ని సందర్భాల్లో ఆ ధర్మశాస్త్రాన్ని గురించి బోధిస్తూ ఉండగా వాళ్ళు శిష్యుల్లో కొంతమంది వాళ్ళు ఏం చేశారో తెలుసండి, ఆ బోధయిని యోహాను సువార్త 6:66 ఆ బోధ విని అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుకదీసి మరి ఎన్నడూ ఆయన్ని వెంబడించలేదు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, గమనిస్తున్నావా, ఇక్కడ ఎన్నడూ వెంబడించలేవాళ్ళు. ఆ బోధ వినేటప్పటికి చాలామందికి బోధ కొంచెం వాళ్ళ క్రియలకను, ఇక్కడున్న వాక్య బోధకి కొంచెం హృదయంలో నొచ్చుకొని, కొంచెం హృదయంలో బాధ కలిగి, కొంచెం హృదయంలో కనుక కొంచెం తేడా వస్తే
వెనక్కిపోయేవాళ్ళు ఉన్నారు. కొద్దికాలం భక్తిగా ఉండి, కొద్దికాలం విశ్వాసంగా ఉండి, ఏదో శ్రమ వచ్చినప్పుడు, ఏదో కష్టం వచ్చినప్పుడు, ఏదో ఒక ఆర్థిక పరిస్థితి వచ్చినప్పుడు, ఏదో ఒక పరిస్థితి ప్రమాదం వచ్చినప్పుడు దేవుణ్ణి వదిలిపెట్టి వెనక్కిపోయేవాళ్ళు ఉన్నారు. అయితే దానియేలు వెనక్కి పోలేదు. దానియేలు విశ్వాస జీవితంలో ఏమాత్రం వెనక్కి చూడలేదు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఆలోచించాల్సిన విషయం, నువ్వు గమనించవలసిన విషయం, ఆయన విశ్వాసాన్ని బలపరుచుకున్నాడు, స్థిరపరుచుకున్నాడు. ఆఖరికి సింహాలు చనిపోయిన గృహంలో వేసినా, ఆ ఏదన్నా కానీ, ఏది ఏమైనా కానీ, ప్రాణం పోయినా తన విశ్వాసాన్ని కొనసాగించాడు. కానీ వెనక్కి చూడలేదు. అలాగే సెడ్రక్ మిషక్ అభ్యర్థులు కూడా అగ్ని గంధకంలో వేస్తున్నా కూడా వెనక చూడలేదు. అయ్యో వేయొద్దు, మేము మీ విగ్రహానికి ముక్తమయ్యా, మైదానంలో ఉండే విగ్రహానికి అని చెప్పానలేదు. వాడు వెనక చూడలేదు. మా దేవుడు రక్షించడానికి సమర్థుడు. అనేక మంది ఆ దినాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి చాలామంది రంపములతో కోయబడ్డా కూడా వెనక రాలేదు. చాలామంది భయంకరమైనటువంటి యొక్క సింహాలను ముందు వేసినా కూడా వాళ్ళు వెనక రాలేదు. అనేకమైనటువంటి భయంకరమైనటువంటి కార్యాలు జరిగిస్తున్నా కూడా వాళ్ళు ఏమాత్రం వెనక్కి రాలేదు. ప్రియ సహోదరి సహోదరు, ప్రాణాలకైన తెగించారు కానీ యేసు ప్రభు యొక్క, యేసు ప్రభుని నమ్ముటంలో కానీ, ఆయన మీద విశ్వాసం ఉంచటంలో కానీ ఏమాత్రం వాళ్ళు వెనక చూడలేదు. గమనిస్తున్నావా? నువ్వు ఎలా ఉన్నావు ఆలోచించు. చూడండి, ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం ఈ సందర్భంగా. ఎబ్రీ రాసిన పత్రికలో 10:39 అయితే మనము నశించుటకు వెనుకు తీయ వారము కాము కానీ ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాం. మన ఆత్మను రక్షించుకోవడానికి మనము, అపొస్తలుడైన పౌలు అంటాడు, మనం నశించుటకు వెనక తీసేవాళ్ళం కాదు. వెనక తీసేవాళ్ళంతా నశించిపోవాల్సిందే. మన ఆత్మను రక్షించుకోవడానికి మనము వెనక తీసేటువంటి వారం కాము, మనం ముందుకు నడుస్తూ ఉన్నాం. ప్రేమైన సహోదరి సహోదరుడా, గమనిస్తున్నావా, ఆలోచిస్తున్నావా? పేతురు కూడా చేపల వల విడిచిపెట్టి యేసు ప్రభుని అమడించాడు. అనేక మంది ప్రభువుని జీవనాధారమైనటువంటి పనులు వదిలిపెట్టుకొని యేసు ప్రభుని అమడించి నడుస్తూ ఉన్నారు. నేను చాలా వయసులో ఉన్నప్పుడు విజయవాడలో ఇద్దరు భార్య భర్తలు డాక్టర్లు ప్రభువుకు సమర్పించుకున్నారు, సేవకి. ఒకరోజు తాడపల్లి గూడెంలో మీటింగ్ జరుగుతూ ఉంటే వాడు పాపం, ఆ మీటింగ్ పెట్టినటువంటి పాస్టర్ గారు చాలా పేదవాడు పాపం, ఆయన ఏమి చేయలేక ఒక పచ్చిమిరకాయల పచ్చడి నూరితే వారు డాక్టర్గా ఉన్నటువంటి వాళ్ళు తింటూ ఆనందపడుతూ సంతోషపడుతూ దేవుడు గొప్ప భోజనం పెట్టాడు, ప్రార్థన భోజనం. ఎంత ఆనందపడ్డారు, అయ్యో మేము డాక్టర్లమే, మేము చాలా మంచిగా భోజనం చేసిన వాళ్ళమే, మంచి ఆహారం తిన్న వాళ్ళమే, 4 కూరలతో తినటువంటి వాళ్ళమే అని చెప్పి వాళ్ళు అచ్చయపడలేదు. దేవుడు కమ్మని భోజనం ఇచ్చాడు, ఎంత గొప్ప దేవుడు అని వాళ్ళు దేవుణ్ణి ఘనపరిచారు, దేవుణ్ణి మయంపరిచారు. ఇంకా పేద స్థితిలో ఉండి ఈ మాత్రం కార్యక్రమం చేశాడు ఆ పాస్టర్ గారు అని చెప్పి వారు ప్రార్థన చేశారు. ప్రియ సహోదరి సహోదరుడా, చాలామంది భోజనం కోసమే, చాలామంది భోజనం మంచిగా ఉంటే ప్రార్థన చేయొచ్చు కానీ భోజనం లేకపోతే ఎలాగూ అనేటువంటి వారు కూడా ఉండొచ్చు. నేను కాదని, వారి కడిపే వారికి దేవుడని అపొస్తలుడైన పౌలు గారు చెప్పాడు. ప్రియ సహోదరి సహోదరుడా, కొంతమంది భోజనం కోసం వెనక తిరిగి చూసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది ఆర్థిక పరిస్థితి కొరకు వెనక తిరిగి చూసే ఉండేవారు. అయితే అపొస్తలుడైనటువంటి పౌలు మాత్రం రాళ్ళు విసురుతున్నా, కాళ్ళు పట్టుకొని వీడుస్తున్నా, తన యొక్క విశ్వాసాన్ని, తన పరిచర్యను ముందుకు సాగించాడు. కానీ ఏమాత్రం వెనక్కి తిరిగి చూసి వెళ్ళలేదు. అలాంటి కష్టం ఉంటే నువ్వు సేవ చేయగలవా? ప్రియ సహోదరి సహోదరుడా, అలాంటి శ్రమలు, అలాంటి వేదనలు, అలాంటి దుఃఖము ఉంటే నువ్వు చేయగలవేమో ఒకసారి ఆలోచించు. మంచిగా ఉంటే నేను చేయలేకపోతున్నాం, ఏది లేకుండా ఉంటే నేను చేయలేక, కొంతమంది దేవుణ్ణి విశ్వాసం నమ్మకం వదిలిపెట్టి పరిగెత్తుతూ ఉన్నారు. ప్రేమైన సహోదరి సహోదరుడా, యుద్ధమునకు సిద్ధపడినటువంటి యొక్క అశ్వం కూడా వెనక్కి పోదు. ఆ యుద్ధంలో దాని ప్రాణానైనా వదిలిపెట్టడానికి ఒప్పుకుంటుంది, కానీ అశ్వం అది వెనక్కి పోదు. దాని గురించి యోబు ఒక మాట రాశాడు, జాగ్రత్తగా చదువుకుందాం. యోబు గ్రంథం 39:2 భయము పుట్టించు దాన్ని వెక్కిరించి భీతి నొందకుండును, ఖడ్గము చూసి వెనుకకు తిరగదు,
యుద్ధానికి సిద్ధపడినటువంటి ఆ సింహం ఖడ్గం చూసి వెనక్కి తిరగదు. మనం కూడా మన విశ్వాస జీవితంలో వెనక తట్టు చూడొద్దు, ముందుకు సాగిపోదాం. ప్రియ సహోదరి సోదరుడా, గమనించండి, మనం నువ్వు కూడా దిగులు పడొద్దు, వేదన పడొద్దు, ఏ విషయంలో కూడా వెనక్కి చూడవద్దు, బలహీనలు కావద్దు, ముందుకు వెళ్ళిపోదాం. దేవుడు ఏదైనా చేయని, దేవుడు మనల్ని మేలు చేస్తాడు కానీ కీడు మాత్రం చేయడు అంటే విషయాన్ని గుర్తుపెట్టుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ఈ కార్యక్రమం స్పాన్సర్ చేసిన వారి కొరకు కూడా ప్రార్థన చేస్తాను. దయచేసి మీరు తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. నువ్వు ఎంత బలహీనంగా ఉన్నా, అనారోగ్యంగా ఉన్నా భయపడవద్దు, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. తలలు వంచండి, ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, కృప కలిగిన మా ప్రభు, నీకు వందనాలు స్తోత్రాలు. గొప్ప దేవుడు, అద్భుతములు ఆశ్చర్య కార్యాలు చేసి దేవుడమైన, ఇంతవరకు నీ వాక్యం విన్నా నీ బిడ్డలు నాయన, వెనక తట్టు చూడకుండా ప్రభా నీ వైపు చూసి ముందుకు సాగుటకు సహాయం చేయండి. కృపతో జ్ఞాపం చేసుకునండి ప్రభా, నీ బిడ్డలకున్న బలహీనలన్నీ గద్దించి స్వస్థపరచండి, మంచి ఆరోగ్యవంతులుగా ఉండటకు సహాయం చేయండి, వారికి ఉన్న సమస్యలు కూడా తీర్చండి ప్రభా. ఇంతవరకు మీ దాసుని మరుగుపరిచి మీరు మాట్లాడుకున్నందుకై నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన స్పాన్సర్ చేసిన నీ బిడ్డలను బట్టి కూడా ప్రార్థిస్తున్నాను నాయన, వారిని బట్టి వారి దంపతులను బట్టి ప్రార్థిస్తున్నాను నాయన, వారికి కావాల్సిన నీవులు అనుగ్రహించండి, ఇంకా సమృద్ధి కలుగు చేయండి ప్రభా. అయా అందరూ స్పాన్సర్ చేశారో ఇప్పటి వరకు అట్టి వారి కుటుంబాలను దీవించి అభివృద్ధిపరిచి నీ నామమును మేలు పొందుటకు, వారి మంచి ఆరోగ్యం దయచేసి నీ పల్లెలో వాడబట్టుకు సహాయం చేసి మీ కాపుదల ఉంచమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మీకందరికీ తోడయ్యుండునుగాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని స్తోత్రాలు. మీరు వినిన ఈ వర్తమానమును బట్టి మీరు పొందిన మేలులను గురించి మాకు తెలియపరచండి. మీ అవసరాల కొరకై ప్రార్థన చేయబడను. మా ఫోన్ నెంబర్ 9573382403. ప్రేమ పలకలు అనే మా మాసపత్రికను నెల నెల మీరు పొందవాలని అంటే సంవత్సరానికి 60 రూపాయలు పంపించి ప్రతి నెల ఈ పత్రికను పొందగలరు. అలాగనే దేవుడు బయలుపరిచినటువంటి జి నాగేంద్రం గారు రాసినటువంటి పరలోక రాజ్యం ఎవరిది, దాచబడిన నిధనం ఎక్కడ అనే 2 పుస్తకములు పోస్ట్ ఖర్చుతో పాటు 20 రూపాయలు పంపించి పుస్తకములను పొందగలరు. ఈ కావలసినటువంటి వారు సిడబ్ల్యూపీసీ మినిస్ట్రీస్, జి నాగేంద్రం గారు, ప్రేమ పలుకుల ఎడిటర్, శ్రీపురం పోస్ట్, మేడికొండూరు మండలం, గుంటూరు జిల్లా.